నమస్తే అలంకార ప్రియుడైన శ్రీవారికి రోజుకి ఎన్నిసార్లు పుష్పాలంకరణ చేస్తారు కలియుగ వైకుంఠనాథుడి పుష్పాలంకరణకి రోజు ఎన్ని కేజీల పుష్పాలు వినియోగిస్తారు స్వామివారి అలంకరణకు ఏ ఏ రకాల పుష్పాలు వాడతారు అలంకరణకు వినియోగించే పుష్పాలను ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు శ్రీవారికి పుష్పాలంకరణ ఏ సమయంలో చేస్తారు పుష్ప మండపంగా పేరుగాంచిన తిరుమలకు తిరిగి ఆ వైభవం రానుందా శ్రీవారి పుష్ప కైంకర్యంపై స్పెషల్ ఫోకస్ పుష్పాలంకార ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడికి అత్యంత ప్రీతికరం పుష్ప కైంకర్యం శ్రీవారి లీలలకు ప్రత్యక్ష సాక్ష్యం పూలతోట పుష్ప కైంకర్యం కోసమే పూలతోట పెంపకం పుష్పవనాలతో వెలుగొందుతున్న తిరుమల భక్తజన ప్రియుడు కోరిన వారి కోరికలు తీర్చే వరాల రాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్చామూర్తిగా స్వయంభువై వెలిసిన పవిత్ర క్షేత్రం తిరుమల ఈ పుణ్యక్షేత్రానికి కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వక్షస్థలంలో లక్ష్మీ అమ్మవారితో కలిసి శ్రీవారు ఈ ప్రాంతంలో ఆవిర్భవించారట స్వామివారి ఆలయాన్ని ఆకాశరాజు మొదలుకుని తొండమాన్ చక్రవర్తి పల్లవరాణి సామవై విజయనగరం పరిపాలకులు సాళవ నరసింహరాయలు శ్రీకృష్ణదేవరాయలు తిరుమల రాయలు అచ్యుతరాయలు ఇలా ఎందరో రాజులు అంచలవారీగా ఆలయాన్ని నిర్మించారు స్వామివారి ఆలయంలో ఆగమశాస్త్రబద్ధంగా ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అయితే రామానుజాచార్యులు హయాంలోనే నిర్దిష్ట పూజా విధానాన్ని నిర్దేశించారు వెయ్యి సంవత్సరాల క్రితమే శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణకు విధి విధానాలు రూపొందించారు రామానుజాచార్యులు అందుకనుగుణంగా ఆలయంలో అర్చకులు జీయంగార్లు ఆచార్య పురుషులు వంటి వ్యవస్థని తయారు చేశారు అందులో భాగంగానే పుష్పకైంకర్యంను ఏర్పాటు చేశారు రామానుజాచార్యులు వెయ్యి సంవత్సరాల క్రితమే శ్రీరంగ క్షేత్రంలో తిరుమల క్షేత్రం ప్రాశస్త్యాన్ని తన శిష్య బృందానికి వివరించారు రామానుజాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్కాలంకరణ ప్రియుడని అందువలనే తిరుమల క్షేత్రమంతా కూడా పుష్పవనాలతో వెలుగొందుతోందని అన్నారు దీంతో తిరుమలకు పుష్పమండపం అనే పేరు వచ్చిందని శిష్య బృందానికి వివరించారు రామానుజాచార్యులు స్వామివారి ప్రాశస్త్యం వివరిస్తూ ఎన్నో పాశురాలు రచించిన నమ్మాళ్వారు కూడా తిరువాయిమొడి అనే గ్రంథంలో పుష్పాలంకరణ ప్రియుడైన శ్రీవారికి పుష్పకైంకర్యం చేయడం పవిత్రమైన ప్రియమైన కార్యమని చెప్పారు ఇదే విషయాన్ని రామానుజాచార్యులు వారు తన శిష్య బృందానికి చెబుతూ తిరుమలలో ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయిన పుష్పకైంకర్యాన్ని తిరిగి ప్రారంభించాలని తన శిష్యులకు నిర్దేశించారు శ్రీవారికి ముందుగా పుష్పకైంకర్యాన్ని ప్రారంభించింది యమునాచార్యులు శ్రీవారు వెలిసిన తిరుమల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో యమునాచార్యులు కొద్ది కాలం మాత్రమే తిరుమలలో పుష్ప కైంకర్యం చేశారు తర్వాత రామానుజాచార్యుల సూచన మేరకు ఆయనకున్న పదిహేను వేల మంది శిష్య బృందంలో అనంతాళ్వార్ ఒక్కడే శ్రీవారి సన్నిధిలో పుష్ప కైంకర్యం చేయడానికి ముందుకొచ్చారు దీంతో తిరిగి శ్రీవారి సన్నిధిలో పుష్ప కైంకర్యం ప్రారంభమైంది శ్రీవారి పుష్ప కైంకర్యం కోసం తిరుమలకు విచ్చేసిన అనంతాళ్వార్ ప్రాశస్త్యం ఇప్పటికీ శ్రీవారి ఆలయంలో సాక్షాత్కారమవుతుంది ఒక వెయ్యి యాభై మూడో సంవత్సరంలో మైసూరుకి సమీపంలోని సిరిపుత్తూరులో కేశవాచారి యదుగిరి దంపతులకు జన్మించారు అనంతాళ్వార్ ఆయనది ఆదిశేష అవతారమని ప్రసిద్ధి రామానుజాచార్యుల ఆజ్ఞ మేరకు పదహారు సంవత్సరాల వయసులోనే అంటే ఒక వెయ్యి అరవై తొమ్మిదో సంవత్సరంలోనే తిరుమలకు చేరుకున్నారు స్వామివారికి పుష్ప కైంకర్యం చేయడానికి పూలతోటలను మొదట ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు శ్రీవారి ఆలయానికి నైరుతి మూలలో అనంతాల్వార్ ఏర్పాటు చేసిన తోట ఇప్పటికీ స్వామివారి వైభవానికి స్వామివారి లీలలకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది కాకపోతే అప్పట్లో పద్నాలుగు ఎకరాల పూలతోట ఇప్పుడు ఒకటి పాయింట్ రెండు ఎకరాలకు కుదించుకుపోయింది అనంతాల్వార్ వంశానికి చెందిన ఇరవై ఆరవ తరం వారు ఇప్పటికీ స్వామివారి పుష్ప కైంకర్యం కోసం పూలతోటను నిర్వహిస్తున్నారు శ్రీవారి లీలలకు అనంతాల్వార్ తోట ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు సముద్ర మట్టానికి రెండు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో ఉండే శేషాచలంలో పది అడుగులకే నీరు ఉబికి వచ్చే బావి ఉంటుందని ఎవరైనా భావిస్తారా ఇప్పటికీ అనంతావార్ తోటలో దిగుడు బావి సాక్షాత్కారమవుతుంది కొండ ప్రాంతంలో ఏ కాలంలోనూ నీరిండిపోని చెరువుంటుందా అంటే ఇప్పటికీ అనంతాళ్వార్ ఏర్పాటు చేసిన రామానుజ పుష్కరిణి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది స్వామివారి పుష్ప కైంకర్యం కోసం వచ్చిన అనంతాళ్వార్ శ్రీవారి మధ్య అనేక మధురమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పుకుంటారు అనంతావార్ ఆశయాన్ని శ్రీవారు పరీక్షించారట అసహనానికి లోనైన అనంతాళ్వార్ స్వామివారి గడ్డాన్ని గుణపంతో గాయపరిచారని శ్రీవారి గడ్డం వద్ద రక్తస్రావం అవుతుండటంతో పచ్చకర్పూరం పెట్టడంతో ఆగిందని అంటారు ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్వామివారి గడ్డం వద్ద పచ్చకర్పూరం పెట్టడం ఒక అలంకరణగా మారిపోయింది శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ఇప్పటికీ అనంతాళ్వార్ శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని భక్తులు దర్శించుకోవచ్చు స్వామివారు రాత్రి సమయంలో అనంతాల్వార్ ఏర్పాటు చేసిన పూల తోటలో అమ్మవారితో విహరిస్తూ పుష్పాలను కోసివేస్తారట దీంతో ఆగ్రహించిన అనంతాళ్వార్ స్వామివారిని బంధించే ప్రయత్నం చేశాడట అమ్మవారిని వదిలివేసి శ్రీవారు ఆలయానికి చేరుకోవడంతో అమ్మవారిని బంధిస్తారు అనంతావార్ తర్వాత రోజు ఉదయం సుప్రభాత సేవ సమయంలో వక్షస్థలంలో ఉండాల్సిన అమ్మవారు కనిపించకపోవడంతో అసలు విషయం తెలుసుకుంటారు అనంతావార్ అమ్మవారిని వేడుకొని పూలగంపలో ఆలయానికి మోసుకొస్తారు ఇలా పుష్ప కైంకర్యం కోసం తిరుమలకు విచ్చేసిన అనంతావారికి అనేక పరీక్షలు పెట్టారని చరిత్ర చెబుతోంది తనకు అత్యంత ఇష్టమైన పుష్ప కైంకర్యం చేసిన అనంతా కలియుగం ఉన్నంత వరకు తన సన్నిధిలో ఉండమని ఆదేశించారు ఇప్పటికీ అనంతావారు తోటలో పగడమాను రూపంలో దర్శనమిస్తున్నారు అనంతావార్ తిరుమల వెంకటేశ్వరుడికి నిత్యం సువాసనలు వెదచల్లే పుష్పాలతో నయనానందకరంగా అలంకరణ చేస్తారు ప్రతిరోజు మూల విరాట్కు రెండు సార్లు అలంకరిస్తే మలయప్ప స్వామి వారికి మాత్రం నాలుగు సార్లు పుష్పాలంకరణ చేస్తారు స్వామివారికి అలంకరించే స్థానాలు బట్టి పేర్లు కూడా ఉన్నాయి ప్రతి గురువారం శ్రీనివాసుడికి పూలంగి సేవ నిర్వహిస్తారు సువాసనలు విదజల్లే పుష్పాలతో శ్రీవారికి అలంకరణ మలయప్ప స్వామికి రోజుకు నాలుగు సార్లు పుష్పాలంకరణ శ్రీనివాసుడికి అలంకరించే స్థానాలు బట్టి పేర్లు మూల విరాట్టుకు రోజుకు రెండు సార్లు పుష్పాలంకరణ శ్రీవారికి అనంతావారికి మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం రెండుసార్లు స్వామివారు అనంతాళ్వార్ తోటకి విచ్చేస్తారు గోదాదేవి పుట్టినరోజున అనంతాళ్వార్ తోటలో తిరువాడి పూరం ఉత్సవం నిర్వహిస్తారు ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి అనంతాళ్వార్ తోటకు చేరుకుని ప్రత్యేకంగా పూజలందుకుంటారు అనంతాళ్వార్ వంశీకులకు టీటీడీ ఆలయ మర్యాదలతో సత్కరిస్తుంది బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత రోజు స్వామివారు అప్రదక్షిణంగా మాడవీధుల్లో బాగ్ సవారీ పేరుతో ఊరేగుతారు అనంతాళ్వార్ తోటకి చేరుకుని ప్రత్యేకంగా పూజలు అందుకుంటారు శ్రీవారితో అంతటి అనుబంధం ఉన్న అనంతాళ్వార్ వంశీకులను ఆచార్య పురుషులుగా కూడా ఆలయంలో పూజా కైంకర్యాల పర్యవేక్షణ చేసే బాధ్యతను అప్పగించారు రామానుజాచార్యులు అనంతాళ్వార్ పుష్ప కైంకర్యం ప్రారంభించడంతో స్వామివారికి సువాసనడు వెదజల్లే పుష్పాలతో నయనానందకరంగా అలంకరణ చేస్తారు పుష్పాలంకరణ ప్రియుడైన స్వామివారికి ప్రతిరోజు రెండుసార్లు పుష్పాలంకరణ చేస్తారు అర్చకులు ఉదయం సుప్రభాత సేవ ముగిశాక తోమాల సేవ నిర్వహిస్తారు సాయంత్రం ఉత్సవమూర్తులు మాడవీధులలో ఊరేగాక గర్భాలయంకు చేరుకున్న తరువాత మరోసారి తోమాల సేవ నిర్వహిస్తారు ఈ రెండు సమయాల్లో మూలమూర్తితో పాటు గర్భాలయం ఉండే శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామికి ఉగ్ర శ్రీనివాసమూర్తికి కొలువు శ్రీనివాసమూర్తికి సీతారామ సమేత లక్ష్మణస్వామివారికి శ్రీకృష్ణస్వామివారితో పాటు పరివార దేవతలకు పుష్పాలంకరణ చేస్తారు ధనుర్మాసంలో మాత్రం పంచబేరాలకు మూడుసార్లు పుష్పాలంకరణ చేస్తారు ఉదయం తిరుప్పావై పఠనం పూర్తి కాగానే స్వామివారికి ధనుర్మాస ప్రత్యేక తోమాల సేవ నిర్వహించిన సమయంలో పుష్పాలంకరణ చేస్తారు మలయప్ప స్వామివారికి మాత్రం రోజుకు నాలుగు సార్లు పుష్పాలంకరణ చేస్తారు రెండుసార్లు తోమాల సేవ కళ్యాణోత్సవం సహస్రదీపాలంకరణ సేవా సమయంలోనూ స్వామివారికి పుష్పాలంకరణ చేస్తారు స్వామివారికి పుష్పాలంకరణ కోసం ఆలయంలో సంపంగి ప్రదక్షిణ మార్గంలో ప్రత్యేకంగా పూల అరను ఏర్పాటు చేసి ఉంటారు దీన్నే మండపం అని కూడా పిలుస్తారు స్వామివారికి అలంకరించే సుగంధ పరిమళాలను వెదజల్లే పుష్పమాలలను ఇక్కడే భద్రపరుస్తారు ప్రతిరోజు గార్డెన్ కార్యాలయం నుంచి మూడుసార్లు ఆలయానికి పూలమాలలు తరలిస్తారు ఉదయం కళ్యాణోత్సవం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ తిరిగి ఏకాంత సేవ సమయంలో పుష్పమాలలు ఆలయానికి తరలిస్తారు కళ్యాణోత్సవం సమయంలో తరలించిన పుష్పమాలలను ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ సమయంలో తరలించిన పుష్పమాలలను తోమాల సేవలో ఉపయోగిస్తారు రాత్రి ఏకాంత సేవ సమయంలో తరలించే పుష్పమాలలను వివేకోజామున సుప్రభాతం సేవ తర్వాత నిర్వహించే తోమాల సేవ సమయంలో అలంకరిస్తారు ప్రతినిత్యం కూడా స్వామివారికి తోమాల సేవ నిర్వహించే ముందు ఆగమశాస్త్రబద్ధంగా గర్భాలయంకు తరలిస్తారు ఈ పుష్పార నుండి పూలమాలలను జియంగర్లు తన పరివారంతో తలపై పెట్టుకుని వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా బయలుదేరుతారు ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వచ్చి విమాన ప్రదక్షిణ చేస్తూ గర్భాలయంలో స్వామివారికి సమర్పిస్తారు శ్రీవారి మూలవిలాట్టుకు అలంకరించే పుష్పమాలలకు వాటిని అలంకరించే స్థానాలను బట్టి పేర్లు కూడా ఉన్నాయి స్వామివారి అలంకరణలో మొదటగా అలంకరించేది శిఖామణి దండ కిరీటం మీద నుంచి రెండు మీదుగా అలంకరించే ఒకే ఒక్క దండ దండ ఎనిమిది మూరలుంటుంది అటు తరువాత సాలిగ్రామమాల శ్రీవారి భుజాల నుంచి పాదాల వరకు వేలాడుతూ ఉండే పుష్పమాలలు సాలిగ్రామ మాలలు అంటారు వైపులా ఉండే ఈ మాలలు ఒక్కొక్కటి నాలుగు మూరలుంటుంది మూడోది కంఠసరి మెడలో రెండు పొరలుగా రెండు మీదకి అలంకరించబడే ఈ దండ మూడున్నర మూరలుంటుంది నాలుగోది వక్షస్థల లక్ష్మి శ్రీవారి వక్షస్థలం మీద ఉండే శ్రీదేవి భూదేవులకు రెండు దండలతో అలంకరిస్తారు ఇవి ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది ఐదవది శంకుచక్రాలు శంకుచక్రాలను ఒక్కొక్కటి మూర ఉండే రెండు దండలతో అలంకరిస్తారు ఆరోది కటారిసరం శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే ఈ దండ రెండు మూరలుంటుంది ఏడోది తావళములు రెండు మోచేతుల మీదుగా అలంకరించే దండ మూడు మూరలుంటుంది నడుము నుంచి మోకాళ్ల వరకు అలంకరించే దండ మూడున్నర మూరలు నుంచి పాదాల వరకు అలంకరించే దండ నాలుగు మూరలు ఉంటుంది ఎనిమిదోది తిరువడి దండలు స్వామివారి పాదాల చుట్టూ అలంకరించే రెండు దండలు ఒక్కొక్కటి ఒక్క మూర ఉంటాయి ప్రతినిత్యం శ్రీవారికి ఎనిమిది రకాల మాలలతో పుష్పాలంకరణ చేస్తారు గురువారం రోజున సాయంత్రం వేళ స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు ఈ సమయంలో స్వామివారికి వక్షస్థలం నుంచి పాదాల వరకు పూర్తిగా పుష్పమాలలతో అలంకరిస్తారు మూల విరాట్టుకు రోజుకు రెండుసార్లు పుష్పాలంకరణ చేస్తారు ఉత్సవమూర్తులకు పరివార దేవతలకు అదే సమయంలో పుష్పాలంకరణ జరుగుతుంది భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి వారికి మూడు దండలు అలంకరణ చేస్తారు శ్రీదేవి భూదేవి సమేతుడైన ఉగ్ర శ్రీనివాసమూర్తికి మూడు దండలు శ్రీరామలక్ష్మణులకు మూడు దండలు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారికి రెండు చక్రత్తాళ్ వారు ఒకటి అనంత గరుడ విశ్వక్సేనులకు మూడు దండలతో అలంకరిస్తారు స్వామివారి అలంకరణకు వినియోగించడానికి ప్రతి నిత్యం రెండు వందల యాభై కేజీల పుష్పాలను వినియోగిస్తారు అలంకార ప్రియుడైన తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వరుడికి తమిళనాడు కర్ణాటక నుంచి తొంభై శాతం పుష్పాలను తెప్పిస్తున్నారు తిరుమలలో ఇరవై ఐదు కేజీల పూలు మాత్రమే లభ్యమవుతూ ఉండడంతో టీటిడి బోర్డు పునరాలోచనలో పడింది స్వామివారి కైంకర్యానికి వినియోగించే శ్రీగంధం చెట్లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది డెబ్బై రకాల పవిత్ర చెట్లతో నూట ఎనిమిది వనాలకు శ్రీకారం చెట్టునుంది శ్రీనివాసునికి ప్రతినిత్యం రెండు వందల యాభై కేజీల పుష్పాలు అదనంగా మరో నూట ఇరవై కేజీల పుష్పాలతో అలంకరణ ఇతర రాష్ట్రాల నుంచి పూలు సేకరిస్తున్న టీటీడీ తిరుమలలోనే వనాల అభివృద్ధికి టీటీడీ ప్రణాళికలు శ్రీనివాసునికి ప్రతినిత్యం రెండు వందల యాభై కేజీల పుష్పాలు అవసరమవుతున్నాయి గురువారం రోజున నిర్వహించే పూలంగి సేవ రోజు మాత్రం అదనంగా మరో నూటరవై కేజీల పుష్పాలతో అలంకరణ చేస్తారు అర్చకులు స్వామివారి అలంకరణకు చామంతులు తులసి గన్నేరులు సన్నజాజులు మల్లెలు మొల్లలు ముగిలి కమలం కలువ రోజాలు సంపెంగలు కనకాంబరం మరువం మాచీపత్రం దవను మారేడు వంటి సుగంధ పరిమళాలను వెదజల్లే పుష్పాలను స్వామివారి అలంకరణకు వినియోగిస్తారు శ్రీవారికి సమర్పించే పుష్పమాలలో ఎలాంటి మార్పులు ఉండవు కాలానుగుణంగా వచ్చే పుష్పాలలో మాత్రమే మార్పుంటుంది శ్రీవారికి ప్రతినిత్యం కూడా సుప్రభాత సేవ అనంతరం తోమాల సేవ సమయంలో పుష్పాలంకరణ చేస్తున్నారు రాత్రి ఏకాంత సేవ సమయంలో పూర్తిగా పుష్పాలంకరణ సడలింపు చేస్తారు అర్చకులు దీంతో భక్తులకు ప్రతినిత్యం కూడా సుప్రభాత సేవ సమయంలో స్వామివారి విశ్వరూప దర్శనం చేసుకునే భాగ్యం లభిస్తుంది శ్రీవారికి కైంకర్యం నిర్వహించేందుకు తిరుమలలో అనేక పూదోటలు ఉండేవి నుంచి ప్రారంభమైన పుష్పతోటల ఏర్పాటు కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది అనంతావారు తోటతో పాటు పేరిందేవి తోట తాళ్లపాకం వారి తోట తరిగుండ తోట సురాపురం వారి తోట రాంభగీచ వంటి ప్రాంతాలలో పూలతోటలున్నాయి ఈ ప్రాంతాలన్నీ భక్తులకి కేటాయించే వసతి గదులుగా మారిపోయాయి దీంతో స్వామివారి కైంకర్యానికి వినియోగించే పుష్పాలు తిరుమలలో ప్రస్తుతం పది శాతం మాత్రమే పూస్తున్నాయి గార్డెన్ కార్యాలయం వద్ద ఉన్న పూల తోటతో పాటు అనంతావారు తోట పుష్పాలు ఇప్పుడు నామమాత్రంగానే పూస్తున్నాయి స్వామివారి కైంకర్యానికి వినియోగించే పుష్పాలను ప్రతినిత్యం దాతల ద్వారా సేకరిస్తోంది టీటీడీ ప్రస్తుతం స్వామివారి పుష్పాలంకరణకి చామంతి సంపంగి వృక్షి రోజాలు గన్నేరు మల్లెపూలతో మాలలు సిద్ధం చేస్తున్నారు వేసవికాలంలో ఎక్కువగా మల్లెపూలతో శీతాకాలంలో చామంతి పూలతో పుష్పాలంకరణ చేస్తారు తమిళనాడు నుండి డెబ్భై శాతం పుష్పాలు కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఇరవై శాతం పుష్పాలు సేకరిస్తున్నారు తిరుమలలో ఇరవై ఐదు కేజీల పుష్పాలు మాత్రమే లభిస్తుండటంతో టీటిడి ఇప్పుడు పునరాలోచనలో పడింది కలియుగ వైకుంఠనాథుడి పుష్పకైంకర్యం కోసం గతంలో తిరుమలలో పుష్పాలు పూచేవి వెయ్యి సంవత్సరాల క్రితమే అందుకనుగుణంగా అనంతావార్ తోటలేర్పాటు చేశారు కాలక్రమేణా ఏర్పాటు చేసిన పూల తోటలు కుదించుకుపోయాయి దీంతో బయట నుంచి తీసుకురావడం ప్రారంభించింది టీటీడీ ఇప్పుడు తొంభై శాతం పుష్పాలను ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల ద్వారా సేకరిస్తోంది టిడి పుష్పమండపంగా పేరుగాంచిన తిరుమలకు తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది స్వామివారి పుష్ప కైంకర్యం కోసం ఉన్న పూదోటలు అన్నీ కూడా ఇప్పుడు భక్తులకు కేటాయించే వసతి గదులుగా మారిపోయాయి తిరుమలలో స్వామివారి కైంకర్యానికి వినియోగించే పుష్పాలు పత్రాలు ఫలాలను పండించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు అధికారులు అలంకార ప్రియుడికి పవిత్ర పుణ్యక్షేత్రంలో పూచే పుష్పాలతో అలంకరణ చేసేందుకు మొదటి అడుగు మళ్లీ పడింది శేషాచలంలో టీటీడీ పరిధిలో మూడు వేల హెక్టార్ల స్థలం ఉంటే నాలుగు వందల హెక్టార్ల స్థలంలో చెట్లను నాటే అవకాశం ఉన్నట్లు గుర్తించారు గతంలోనే వంద హెక్టార్లలో స్వామివారి కైంకర్యానికి వినియోగించే శ్రీగంధం చెట్లను పెంచేందుకు ఏర్పాట్లు చేసింది టీటీడీ ఇప్పటికే ఎనభై ఐదు హెక్టార్ల స్థలంలో శ్రీగంధం చెట్లను ఏర్పాటు చేశారు మరో పదిహేను హెక్టార్ల స్థలంలో శ్రీగంధం చెట్లను త్వరలోనే ఏర్పాటు చేయనుంది టీటీడీ మరో పదిహేను సంవత్సరాల తరువాత శ్రీవారి కైంకర్యానికి వినియోగించే శ్రీగంధం కోసం కర్ణాటక కేరళ ప్రభుత్వాలను ఆశ్రయించవలసిన అవసరం టీటీడీకి ఉండబోదు స్వామివారి కైంకర్యాలకు ప్రతిరోజు వినియోగించే శ్రీగంధాన్ని తిరుమల నుంచే పొందే విధంగా ఏర్పాట్లు చేసింది స్వామివారికి ప్రతినిత్యం సమర్పించే పుష్పపత్రాలను తిరుమలలోనే పండించే సన్నాహాలు సిద్ధమయ్యాయి పదేళ్లకు సంబంధించిన కార్యాచరణ రూపొందించింది టీడీ చెట్లను నాటడానికి అనువుగా ఉన్న మూడు వందల హెక్టార్ల ప్రాంతంలో పుష్ప పత్రాల చెట్లను దశల వారీగా పెంచనుంది గోగర్భం డ్యాం శిలాతోరణం బాటగంగమ్మ ఆలయ సమీప ప్రాంతంలోని ముప్పై ఐదు ఎకరాల స్థలంలో మొదటి దశలో చెట్లను పెంచనుంది ఉపయోగకరంగా లేని చెట్లను దశలవారీగా తొలగించి ఆ ప్రాంతంలో పవిత్ర మొక్కలకు వేదికగా మార్చే ప్రయత్నం మొదలైంది బాటగంగమ్మ ఆలయ సమీపంలోని పది ఎకరాల స్థలంలో స్వామివారి పుష్పకైంకర్యానికి వినియోగించే చామంతి రోజాలు వృక్షి సంపంగి మల్లెలు జాజులు మనోరంజితం తులసి మరువం వంటి తొమ్మిది రకాల పుష్పపత్రాలను పండించేందుకు ఏర్పాటు ప్రారంభించారు గోగర్భం శిలాతోరణం ప్రాంతాలలో పవిత్ర వనాలను ఏర్పాటు చేయనుంది టీటీడీ తిరుమలగిరులకు ఎంతో ప్రాశస్త్యం ఉంది ఎంతో పవిత్రమైన అరుదైన వృక్షజాతులకు నెలవు శేషాచలం దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులు వాటిని వీక్షించే అవకాశం లభించదు నింతో శ్రీవారి ఆలయానికి సమీప ప్రాంతంలోనే వనాలను ఏర్పాటు చేయనుంది నక్షత్రవనం రాశివనం గణపతివనం వెంకటేశ్వరవనం లక్ష్మీవనం ఇలా దాదాపు డెబ్భై రకాల పవిత్ర చెట్లతో నూట ఎనిమిది వనాలకు శ్రీకారం చుట్టనుంది ఇవన్నీ అందుబాటులోకి వస్తే తిరుమలకు పూర్వవైభవం రానుంది రామానుజాచార్యులు నిర్దేశించిన విధంగానే స్వామివారి కైంకర్యానికి వినియోగించే పుష్పాలను ఫలాలను పవిత్ర క్షేత్రంలో పండించనున్నారు ఏడుకొండల స్వామి స్వయంభువై వెలిసిన క్షేత్రంలో మంచి వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవించే భాగ్యం భక్తులకు కలగనుంది తిరుమల గిరుల్లో ఉన్న పవిత్రతను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం లభించనుంది